సాయంత్రం టూ టేస్టీ తేజ ఫిల్ ద టే మొఖం మగిలిపోద్ది. ఇది నీ ఛానల్ కాదు, మై ఛానల్. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మనకే ఒకళ్ళు డొనేట్ చేస్తున్నారు కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఛానల్ లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలన్నా? సబ్స్క్రైబ్ చేసుకోవాలరా. ఎవరు ఆడియన్స్? అదే, తగ్గించుకుంటే మంచిది. ఛానల్ ఒకటి పెట్టాను కొత్తగా. ఒకటే పెట్టావా? నువ్వు టీ పెట్టావు కదా, ఈసారి కాఫీ పెట్టు. కాదా, అది కాదు ప్రసాద్ కదా. నేను చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయి. మా అబ్బాయి చేస్తాను. చేయన్న అయ్యయ్యో, వద్దమ్మా, పక్కనే టీ కొట్టి పెట్టాను, అందరికి ఒక టీ ఇస్తున్నాను. ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి వీడియోలు. ఎందుకన్నా అంటే దాంట్లో రెండు వైర్లు పెట్టాను రా, అందుకే వైరల్ అవుతున్నాయి వీడియోలు. వేసేసాడు, బాగా వేసేసాడు. నూకరాజే నెంబర్ వన్, అన్నే నెంబర్ వన్, అయ్యగారే అయ్యగారే నెంబర్ వన్. లోకానికి తెలియదురా, నువ్వు నెంబర్ వన్, నువ్వే నెంబర్ వన్, ఈడే నెంబర్ వన్. నేను చెప్తున్నానండి, నూకరాజే నెంబర్ వన్, నూకరాజే నెంబర్ వన్. నేను చెప్పింది నండి, ఇట్రా ఇట్రా. మొఖం మగిలిపోద్ది. ఇది నీ ఛానల్ కాదు, మై ఛానల్. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కెమెరా పెట్టి పక్కన నువ్వు ఉండగానే నా ఛానల్ ఫుడ్ రాలేదని ఎదురు చూస్తున్నా. ఫుడ్ గురించి కాదు కానీ ఛానల్ అయితే పెడుతున్నావు. నువ్వు ఛానల్ పెట్టావు, కంగ్రాట్స్ రా. పార్టీ లేదా? కంగ్రాట్స్. తర్వాత నాకు టెన్షన్ ఒకటి కూడా వేస్తుంది. దేనికిరా, ఛానల్ పెట్టడం బాగానే ఉంది, ఛానల్ గ్రోత్ రావాలి, వ్యూస్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలంటే ఏం చేయాలి? నన్ను అడిగితే అదేదో నేనే చేసుకునేవాడి కదా, నాకు మాత్రం ఏం తెలుసు. మరి ఎవరిని అడగాలి? అరే, ఛానల్ మంచి వ్యూస్ వచ్చి సబ్స్క్రైబర్స్ పెరగాలంటే నాకు తెలిసిన ఒక సెలబ్రిటీ ఉన్నాడు, ఆయనతో వీడియో చేస్తే అయిపోద్ది. అవునా? ఏంటి ఆయనతో? హలో, ఇస్తాడు రామచంద్ర, ఇడు ఓరాక్షన్ భరించలే పోతున్నాను. సరే, ఫోటో తీసుకుంటే వెళ్ళండి అబ్బా, ఫోటో తీసుకుంటే వెళ్ళండి. నువ్వు నరేష్ వాళ్ళ నాన్న కదా? ఫోటో వేస్తున్నావా? ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాతో ఫోటో ఏంటి? మీ అబ్బాయి వెళ్తా బిడ్డ కదా. హ్యాపీగా ఉండాలని. హ్యాపీగా ఉండాలి. ఓకే, డన్ అండి, థ్యాంక్ యూ. ఫోటో తీ. ఓకే ఓకే. మనకే ఒకళ్ళు డొనేట్ చేస్తున్నారు కదా. వేసేసాడు, బాగా వేసేసాడు. కానీ ఎందుకు అంతమంది ఫోటో తీస్తున్నారు? ఫేమస్ అయితే ఫోటో తీస్తారు. నువ్వు ఫేమస్ అయ్యాక కదా దిగాలి నీతో. గజాల గారు చూస్తున్నారా, వాడు చేస్తాను, వాడు బిల్డప్ అన్న. ఒక్కసారి ఇలా కూర్చో, నిన్ను నుంచుని మాట్లాడటం అంతొద్దు. చేస్తారు చేస్తారు, ఎందుకు చేయరు? అమ్మ, నువ్వు పిలిస్తే చేయరు వస్తుందా? సరే సరే, కూర్చో. మరి కొట్టాను ఒకసారి. అన్న ప్రసాద్ అన్న, చెప్పు. ఒక చిన్న డౌట్ అన్న. చిన్నదన్న డౌట్? చెప్పు. నువ్వు కొత్తగా ఛానల్ పెట్టాను, ఛానల్ లో వ్యూస్ రావాలంటే ఏం చేయాలన్నా? సబ్స్క్రైబ్ చేసుకోవాలరా. ఎవరు ఆడియన్స్? అదే, తగ్గించుకుంటే మంచిది. అదే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఛానల్ పెట్టాలి. ఛానల్ ఆల్రెడీ పెట్టాము, సబ్స్క్రైబర్స్ మనకు రావాలంటే ఏం చేయాలి? మంచి మంచి వీడియోలు చేయాలి. మంచి 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 అంటే ఏ వీడియోలు చేస్తే బాగా ఎక్కువ? నాలా ఫుడ్ వీడియోలు చేయమన్నా. లేదురా, ఇది బేసిక్ షోరూమ్ కాబట్టి షుగర్ తగ్గించుకోవడం ఎలా, షుగర్ వైద్యం ఎలా, అలా ఆల్రెడీ యూట్యూబ్ లో చాలా వీడియోలు ఉన్నాయి. నువ్వు చేస్తే లైవ్ ఎక్స్‌పీరియన్స్ కదా బ్రో. ఆల్రెడీ ఒక పేషెంట్ చేస్తే డాక్టర్ చెప్పినారు కదా, పేషెంట్ చెబితే బాగుంటుంది. అయితే నెక్స్ట్ ప్రసాదనం పెట్టి కిడ్నీలు తీయవుతాడు. అయ్యా, ఒకటి ఏడు సరదా లేదు తీసేయండి. సరే, నా రెండు వీడియోలు నీ దాని మీద రెండు. నువ్వు యానిమల్స్ చేయొచ్చా పందులని పెంపకం ఎలాగా? ఎందుకంటే ఒక పంది చెప్తే పందులు తెలుస్తావు కదా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. సీరియస్ గా అడుగుతున్నాను. మనం కామెడీ పెట్టావు మొహం, సీరియస్ పెట్టు. సీరియస్ ఎందుకు? అంటే మామూలుగా పెట్టు. అది కాదన్న, వద్దులే. నువ్వు అత్త పాటు మెడతీస్తే మెడపట్టేసిలా ఉంది. చికెన్ లేదా? వాటుడు వాట్ నాటుడు, వాట్ నటుడు, ఈట్ నటుడు కాదన్న. ఛానల్ ఒకటి పెట్టాను కొత్తగా. ఒకటే పెట్టావా? ఒకటే పెట్టానన్న. నువ్వు టీ పెట్టావు కదా, ఈసారి కాఫీ పెట్టు. అది కాదన్న. అది కాదు ప్రసాద్ కదా. నేను చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోయి. ఏమన్నావురా? అయ్యో అయ్యో, నా ఓయో కదా ఇది. అయ్యో, అది కాదనా? అమ్మా నాన్న, ఓ తమిళ అమ్మాయి చూసాం, బాగుంది సినిమా. అది కాదన్నా? ఇగో, ఛానల్లో మనకి వ్యూస్ బాగా రావాలంటే
మంచి వీడియోలు చేయాలరా ఫస్ట్ ఆఫ్ ఆల్, వాళ్ళ మనసులు గెలిచావనుకో వాళ్ళు నీకు మంచి యూస్ ఇస్తారు. అంటే పోటీ పెడతావు గెలవడానికి. ఓ మై గాడ్, ఈగోని టచ్ చేస్తావు కాబట్టి ఈ వీడియో వేరే లెవెల్లో ఉంటుంది. ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉండండి. ఓకే ఆ చెప్పరా. ఇప్పుడు ఎవరి వాయిస్? నా వాయిస్ మిమిక్రీ చేశాను. నా వాయిస్ నేనే మిమిక్రీ చేశాను. మర్చిపోయావు కదా మళ్ళీ గుర్తు తెచ్చుకున్నావు. మర్చిపోయి అన్న పెద్ద మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి అన్న నువ్వు బాగా చేసే వాయిస్లు ఏమన్నా ఒక రెండు పేర్లు చెప్పి జస్ట్ ఈ వాయిస్ బాగా చేస్తానండి. పంచప్రసాద్ వాయిస్ బాగా చేస్తాను రా. ఇంకెవరు చేస్తానంటే మా అబ్బాయి చేస్తాను రా. చేయన్న. నీ వీడియోలో అన్న చూసాడా? ఎడుతుంటే నాకు డౌట్ వచ్చి. ఆడు మాట్లాడరా చిన్నపిల్లడు. చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కాదు కానీ నిజంగా యూట్యూబ్ అనే కాదు, సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ వేరే యాప్లో కానీ ఫేమస్ అవ్వాలంటే ఏం చేయాలి? సపోజ్ ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వాలి. ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అవ్వాలంటే ముందు మనం 1/4 కిలో తీసుకోవాలి. గ్రామ్ తీసుకోవాలి. ఎందుకు? దాంట్లో ఇన్స్టాగ్రామ్లో గ్రామ్ ఉంది కదా, తొడపాసం పెట్టాలి. ఒక గ్రామ్ రాయి తీసుకుని తలకేసి కొట్టుకోవాలి. కొట్టుకుని ఫేమస్ అవుతావు ఇన్స్టాగ్రామ్. ఫేమస్ అవ్వాలంటే రీల్స్ చేయాలరా. ఎలాంటి రీల్స్? వాళ్ళకి నచ్చే రీల్స్, ఆడియన్స్ కి. అయ్యో వద్దమ్మా, పక్కనే టీ కొట్టి పెట్టాను, అందరికి ఒక టీ ఇస్తున్నాను. దీన్ని మార్చి చేయాలన్నమాట. ఎట్లా? అయ్యయ్యో వద్దన్నయ్యా, పక్కనే బార్ షాప్ పెట్టాను, అందరికి ఓ పెగ్గ పోస్తున్నాను, తాగండి, ఇంటికి వెళ్ళి బాధ్యత కొట్టించుకోండి, 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 కొట్టించుకోండి. ఇలాంటివి చేయకూడదురా, ఎందుకంటే అదొక మంచి యాడ్. దాని మనోబలం మనం దెబ్బతీయకూడదు. అంటే ఈ వీడియోని యాజ్ ఇట్ ఇస్ అలా చేస్తే మనం ఫేమస్ అవుతాం. ఇంకా ఎలాంటి వీడియోస్ అంటే కాహదల్ మనన గీదల్ మనన గేదల్ కైరా మామ. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అది ఒకటి పదవుతుంది. గాలి చిరు గాలి నిన్ను చూసిందే వరమ్మా. సైంటిస్టులు అన్న అదంతా కాదు కానీ నీ వీడియోలు నువ్వు పెట్టావు కదా పంచి ప్రసాద్ యూట్యూబ్ ఛానల్, ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి వీడియోలు. ఎందుకన్నా అంటే దాంట్లో రెండు వైర్లు పెట్టాను రా, అందుకే వైరల్ అవుతున్నాయి వీడియోలు. వేసేసాడు, బాగా వేసేసాడు. నీ దాంట్లో కూడా పెట్టుకోవచ్చు కదా నువ్వు వైరల్ అవుతుంది. నీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? ఇన్స్టాగ్రామ్ ఉంది. ఇన్స్టాగ్రామ్ కొంతమంది ఫాలోవర్స్ అన్న? కొంతమంది ఫాలోవర్స్. కొంతమంది కాదు సంఖ్య చెప్పు. 7000. 7000? నీ ఫాలోవర్స్ కన్నా రూమ్ రెంట్ ఎక్కువగా ఉంది కదా అన్న. 10000. సరే సర్లే సర్లే కాదు, మరి నీ ఇన్ని టిప్స్ చెప్పి నీకే ఫాలోవర్స్ రాలేదు. అలా అని కాదురా, బేసిక్గా వాళ్ళ మనసును ఇంకా నేను గెలుచుకోలేదు. గెలుచుకోవాలంటే మంచి మంచి రీల్స్. ఏమేమన్నా పెడతావు అన్నప్పుడు గెలుచుకోవాలి? లేదు ఎలక్షన్లు పెడతాను, అప్పుడు గెలుచుకుంటాను సీట్లు. ఓకే అన్న, కాదన్నా సీరియస్గా చెప్పు. ఈ ఇన్స్టాగ్రామ్లో ఎందుకు సీరియస్ చెప్పన్నావు కదా? అబ్బా అది కాదన్న, ఇప్పుడు నాకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 66000 మంది ఉంది. 66000 కాస్త 166000 అవ్వాలి, నేను చేయాలి. 66000 ఉన్నాయి కదా, దాని ముందు ఒకటి పెట్టు, 166000 వద్దు. చాలా సెకలు ఉన్నాయిరా నీలో. అలా సీరియస్గా అడుగుతాను, ఇండస్ట్రీకి ఎలా వచ్చావు? బస్సులో వచ్చానండి. ఇట్లాంటి అన్ని కాదు కానీ రెచ్చిపోదాం బ్రదర్లో. నీకు ఇష్టమైన యాక్టర్ ఎవరో చెప్పన్న. ఇష్టమైన యాక్టరా? బాగా ఇష్టమైన యాక్టరా, ఇష్టమైన యాక్టరా? సరే బాగా చెప్పు. ఎవరో ఇష్టమైన ఎవరు? బాగా ఇష్టం అంటే పంచప్రసాద్ నాకు ఆర్టిస్ట్ ఉన్నాడు రా. ఆయన తీసేయన్న. ఆయన తీసేది ఆల్రెడీ. ఇష్టమైన యాక్టర్ ఎవరు? నోకరాజ్. ఎందుకు? వాడి పాపం కామెడీ రాకపోయినా చేయడానికి ట్రై చేస్తాడు. సేమ్ ప్రసాద్ అనిలాగా. అయిపోయి ప్రసాద్ ఒక హాని ముచ్చం రా. ఎవరి ముచ్చం హాని అంటే? సరే కానీ బిగ్ బాస్ హౌస్ గురించి చెప్పు, ప్రజెంట్ ట్రెండింగ్ టాపిక్ అదే కదా. ట్రెండింగ్ అంటే నాకు బిగ్ బాస్ ఎక్కువ చూడరా నేను. ఎందుకు? ఫస్ట్ చూసేవాడిని, తర్వాత టైం సెట్ అవ్వట్లేదు. సరే ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్లో కొంతమంది ఆడుతున్నారు కదా, నీకు ఆడలు ఎవరు ఇష్టం? కొంతమంది ఆడండి, కొంతమంది మగ కొంతమంది ఆడద్దరు ఉన్నారు. అది కాదు వాళ్ళలో నీ ఫేవరెట్? నీకు ఇప్పుడు 10-12 మంది ఎంతమంది ఉన్నారు, వాళ్ళ నీ ఫేవరెట్ ఎవరు? గన్సీ. గన్సీ ఎవరు? మా అబ్బాయి. నీ అబ్బాయి ఎప్పుడు వెళ్ళాడు బిగ్ బాస్కి? బిగ్ బాస్కా? హౌస్లో అంటే మా హౌస్లో మా ఆవిడే మా అబ్బాయి. బిగ్ బాస్ హౌస్లో, బిగ్ బాస్ హౌస్లో ఇంకో సన్నీ అన్న ఉన్నాడు. సరే అలా తెలుసు కానీ బిగ్ బాస్ హౌస్లో ఎవరంటే ఇష్టం? ఎవరంటే ఇష్టం? అంతేనా? నాకు అబ్బాస్ అంటే ఇష్టం. అబ్బాయి కనిపించదు కదా, అందుకే ఇష్టం రా. నీకు ఎందుకు ఇష్టం? ఎందుకంటే అబ్బాస్ ఆదేశాల మేరకు ఏ దేశాలు మీరందరూ వాష్రూమ్కి వెళ్ళి బయటికి రావాలి, అంతేకాదు కన్ఫ్యూజన్ రూమ్లోకి వెళ్ళి మీలో మీరు కొట్టుకోవాలి. ఎందుకు ఇష్టమా? నీకు బిగ్ బాస్ అవకాశం వస్తే వెళ్తావా? వెళ్ళను. ఎందుకు? దొరికే నాకు కొంతమంది చెప్పారు నేను సీజన్ 4 అడిగారంట కదా,
లేదు అడగలేదు. అడగలేదు అని తెలిసి నువ్వు అడుగుతారంటే సీజన్ 6 కి నిన్ను అడిగితే వెళ్తావా? వెళ్ళను. ఎందుకు? దొరికేస్తాను నేను. అంటే అంటే అక్కడ డయాలసిస్ చేయించుకోవడానికి వదరదనే. అయ్యా తెలియకన్నా క్యాజువల్ అడుగుతున్నా, అది ఇప్పుడు ఉండదు కదా. ఏటీ తేజ్ ఛానల్కి ఇంకోసారి అడిగితే సీరియస్ బిగ్ బాస్ బిగ్ బాస్కి వెళ్ళాలంటారా? మనం ముందు కంట్రోల్ ఉండాలి, మన మైండ్ అంతా ఇది ఉండాలి. ఎంతో మంది ఏ టైంలో మనం ఫ్రీగా ఉండలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్ట్ చేయాలి 24 అవర్స్. ఫ్రీ కాదన్న, డబ్బులు ఇస్తారు వాళ్ళు, తీసుకుని వెళ్ళిపోయింది. అక్కడ బేసిక్గా దాంట్లో మనం చాలా నిలకడగా ఉండాలి, మైండ్ సెట్ చాలా సెటిల్గా ఉండాలి. మనం ఉండలేము. మనకి ఏంటంటే నీకు తెలుసు కదా, మనం ఇక్కడ ఏమనిపిస్తే అది మాట్లాడేస్తాం. దానివల్ల మనం ఎక్కువ కాలం ఉండలేం. అండ్ ఒకవేళ ఉందాం అనుకుంటా ఉంచరు, నా పంపేస్తారు. 2 వారాల నుంచి ఎక్కువ ఉంచరు. సరే సరే, కూర అనుకుంటున్నారు నేను. కాదన్నా, ఇగో ప్రజెంట్ చాలామంది బీటెక్ చదువుకుని జాబ్ లేవు కదా, ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఇంజనీరింగ్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు మామూలు ఇది గోల్డ్ రింగ్ కదా, అలాగే ఇంజనీరింగ్ అనే ఒక రింగ్ ఉంటుంది. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇది కాదుగా, జోక్ జోక్ చేశాను. అది నవ్వు రాలేదు మాకు. కెమెరామెన్ కష్టపడుతున్నాడు. ఇంజనీరింగ్ అంటే ఇప్పుడు కార్ ఇంజిన్ ఉంటుంది కదా, దానికి ఏ రింగ్ పెడితే బాగుంటుంది ఇంజిన్కి అనేది ఇంజనీరింగ్. ఓకే, గ్రూపులు ఉన్నాయి కదా, మెకానికల్ సివిల్, వాటి పేర్లు ఎలా వచ్చాయి? గ్రూపులు అంటే ఏం లేదు, వాట్సాప్లో గ్రూపులు ఉంటాయి కదా కొన్ని, పెచ్చిపదం బ్రదర్ గ్రూప్, జబర్దస్త్ గ్రూప్, అలాగే అదో గ్రూప్. ఎవరికైనా చూపించండిరా, వదిలేయకండిరా బాబా. అలాగా సార్, ఇప్పుడు మెకానికల్ పేరు ఎలా వచ్చింది? ఏం లేదురా, ఒక స్టూడెంట్స్ అందరూ వెళ్తున్నారు కాలేజ్కి. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అంటే అక్కడ ఒక మేక వెళ్తుంది, అది అడ్డంగా వెళ్తుంది రోడ్డుకి. ఏ మేక నీ కళ్ళు, ఏ మేక నీ కళ్ళు కనిపించట్లేదా, ఏ మేక నీ కళ్ళు కనిపించట్లేదు. మెకానికల్ మెకానికల్ కాపాడండి. సివిల్కి, సివిల్ అంటే ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు యూనిఫామ్ వేసుకుంటాం కదా, ఆ రోజు బర్త్డే అటు సివిల్ డ్రెస్ వేసుకెళ్ళాడు. సివిల్ సివిల్ సివిల్. సరే, మరి ఇప్పుడు కంప్యూటర్స్ గా పేరు ఎలా వచ్చింది? అరే, ఒకడు ఒక బండి కొన్నాడు బుల్లెట్ కొని, ఆ బండి కాలేజీకి తీసుకెళ్ళాడు. కన్న కొనుక్కోలేదా బుల్లెట్? సారీ సార్, చెప్పు. ఒక బండి కొన్నాడు, ఆ బండి కొని కాలేజీకి డర్ర 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 అనేది కంపు కంపు చేశాడు రోడ్ అంత. కంప్యూటర్ 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 ఓవర్ యాక్షన్ చేయకరా. ఇది కంపు చేసేవాళ్ళ సీరియస్ గా. మరి ఈసీఈ, ఈసీఈ అంటే మనం ఒక్క నిమిషం, ఫ్యాన్స్ ఎవరు? చంద్రబాబు గారు. అవునా చంద్రబాబు గారు? ఓ సారీ, మీ వాయిస్ మిస్ చేశాను సార్. మేకప్ రూమ్ దగ్గర ఉన్నాను సార్, వచ్చేస్తున్నాను. అదే సార్, రండి సార్, మీరే రండి. ఓకే సార్. ఏమన్నారు చదువు ఎవరు? నిజంగా చంద్రబాబు గారా? అవును. ఏమంట వచ్చిన చంద్రబాబు అని మా ఊర్లో ప్రసాద్ అన్న ఫ్యాన్స్ అఫీషియలా? ఈసీ ఈసీ అంటే ఏం లేదు, హాస్పిటల్కి వెళ్తాం కదా, ఓ టెస్ట్ రాస్తారు, అది ఈసీ. అది ఈసీజీ? అది ఈసీజీయా? దాని తమ్ముడు ఇది. ఓకే అన్న, బీటెక్ 4 సంవత్సరాలు కదా. బీటెక్ అంటే ఏంటంటే, ఏ సింపుల్గా ఉంటుందిరా, బిఏము టెక్ చేస్తారు, బీటెక్ సి మళ్ళీ క్యాజువల్గా ఉంటుంది, మళ్ళీ డి తెలుసు కదా నీకు, డాన్స్ డి. బీటెక్ చదివిన జాబ్లు ఎందుకు రావట్లేదు? జాబులు ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళు పిలవట్లేదు జాబులు. పిలవాలి, జాబులు దగ్గరికి వెళ్ళి రా జాబు రా జాబు రా అంటే వస్తాయి. సీరియస్గా చెప్పారా? సీరియస్గా చెప్పాలి. ఇంకోటి, బీటెక్ చదివిన తర్వాత అందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ అవుతున్నారు ఎందుకన్నా? సాఫ్ట్వేర్ ఏముందిరా? సాఫ్ట్వేర్ అందుకే సాఫ్ట్వేర్. ఏ సీరియస్గా చెప్పు, నాకేం తెలుసు చదువుకున్నట్టు చెప్తాను. నేను చదివింది 10వ తరగతి. నువ్వు బీటెక్ చేసావంటే నాకు చెప్పారు? నేను చేశానా? నాకు తెలియకుండా నేను చేశానా? ఏమో అని చెప్పారు మాకు. ఎవరు ఏం చదువుకున్నావు? నేను జీవితం చదువుకున్నాను. మరి నీ జీవితం చదువుకుంటే పాడైపోయింది కదా. షుగరు సారీ పొగరు. నువ్వు మంచి ఇమిటేషన్ ఆర్టిస్ట్ అని మాకు చాలా మంది చెప్పారు. నేను పేర్లు చెప్తాను, వాళ్ళు వాయిస్తో నువ్వు ఇమిటేట్ చెప్పు. ఒకటం సీనియర్ ఎన్టీఆర్ అయిపోయిందా? కట్టే కొట్టే ఏ అన్నారు? నువ్వు చేసేది నాన్సెన్స్ అని చెప్తున్నావు. ఓకే సార్, కృష్ణ గారు ఆజ్ఞ పెట్టందా? రాధా కృష్ణరాజు గారు, కృష్ణరాజు గారు జానకి ఆ కత్త అందుకో జానకి. మెగాస్టార్ గారు, మెగాస్టార్ గారు ఓ చాయ్ చెడుగున తగరా బాయ్. అన్న పవర్ స్టార్ గారు ఇచ్చేయన్న. ఏది రాడు, ట్రై చేస్తున్నాడు చూడు. ముందు చూడపచ్చుదప్పా, నాకు వచ్చి తిక్కుంది, నాకు లెక్క ఉంది. అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు, అన్న రాజశేఖర్ గారు. ఏ ఇది మాత్రం అదే మీరు చేస్తే నాకు ఇంట్రెస్ట్ ఉందా వస్తుంది అన్న. కైకాల సత్యనారాయణ గారు కైకాల సత్యనారాయణ గారు కాదన్న, వాడు చేస్తాడన్న. అరే నువ్వు చేయరా, ఉండు ఒక్క నిమిషం. నువ్వేదో ఎలక్షన్ బేసిక్గా కైకాల సత్యనారాయణ గారు యంగ్ గా ఉన్నప్పుడు వాయిస్ ఇది. ఓకే, సినిమాలోకి రాకముందు, సినిమాలోకి వచ్చాక సినిమాలోకి వచ్చాక బేసిక్గా ఆయన
మహిమలో మనం వేసుకోవాలి వాయిస్. పుష్ప విమానంలో చెప్పింది వాయిస్, దాంట్లో ఘటోద్గతుడిలో చెప్పాడు కదా వివాహ భోజనంబు. అది అది వస్తుంది వివాహ భోజన. వివాహ భోజనబ్బు ఎత్తగిన వంటకబ్బు విజయాల వారు విద్దు వాకి పొత్తు. ఎవరిది వాయిస్? కైకల్ సత్యన గారు కదా. కైకల్ సత్యన గారు నాకు తెలిసి నువ్వు పర్ఫెక్ట్ గా మన షియాజి షిండే గారు చేసిండే. దేవుడు ఉన్నది ఎంత నిజమో నిజం ఉన్నది కూడా అంతే నిజం. తిన్నామా పడుకున్నామా తెల్లరంతా కాదు. మైమ్ స్కిట్ అయితే అది మాట్లాడదు కదా ఎక్కువ. అది ఇక లాస్ట్ అండ్ ఫైనల్. పెళ్ళి చేసుకుంటే బెటరా చేసుకోకపోతే బెటరా? పెళ్ళి చేసుకుంటే బెటరా చేసుకోకపోతే? పెళ్ళి చేసుకుంటే బెటరా చేసుకోకపోతే? పెళ్ళి చేసుకోకపోవడం బెటర్. ఎందుకన్నా పెళ్ళి అనేది పెద్ద లొల్లి. బేసిక్గా పెళ్ళి అనేది ఏంటంటే మనం చేసుకోవడం చాలా ఉత్తమం. నువ్వు కూడా చెప్పకుండా ఆపాడు చాలా ఉత్తమం. అసలు ఎక్కడ స్టార్ట్ చేసావు, ఎక్కడ ఎక్కడికి వచ్చింది? కరెక్ట్గా మా ఇంటి దగ్గర స్టార్ట్ చేశాను రా, స్టూడియో వరకు సాగాను. అది కాదన్నా, సో ఇంతవరకు నేను ఛానల్ గురించి స్టార్ట్ చేసి, ఫేమస్ అవడం గురించి స్టార్ చేసి, ఇండస్ట్రీ ఇమిటేషన్ ఎక్కడెక్కడ వెళ్ళిపోయింది, బిగ్ బాస్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోయింది. సరే ఇప్పుడు చెప్పానా, నా ఛానల్ సక్సెస్ అవ్వాలంటే నేను ఏం చేయాలి? ఒక్కటి రీజన్ చెప్పు. నీ ఛానల్ సక్సెస్ అంటే ఏం లేదు, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకో, వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసి. కెమెరామెన్లక ఓకే అండి. మన నోకరాజు గారు కొత్త ఛానల్ పెట్టాడు కదా, దాని కింద మీరు కామెంట్స్ చేయండి. ఏంటంటే నౌక నీ నుండి మాకు ఇది కావాలరా నౌక అని చెప్పి కింద పెట్టండి. సో ప్రసాద్ అన్న గురించి ఏ షో కాదు, ఫాస్ట్ ఫాస్ట్ ప్రసాద్. ప్రసాద్ అన్నని ఫేమస్ ఎలా కావాలో తెలుసుకుందామని వస్తే ఫేమస్ ఎలా అవ్వకూడదు అన్నీ చెప్పాడు మనకి. సో అన్న కూడా ఛానల్ ఒకటి ఉంది, పంచప్రసాద్ అఫీషియల్ అని. అఫీషియల్ కాదు, పంచప్రసాద్ యూట్యూబ్ ఛానల్. పంచప్రసాద్ యూట్యూబ్ ఛానల్. అందులో అన్న కానీ ఇప్పుడు చూడొచ్చు మనం వీడియోలు. సుండ్రి బాబు ఉంటాడు ఇలా అబ్బాయి, ఆడే ఎక్కువ పని చేస్తాడు. కింద డిస్క్రిప్షన్లో అన్న ఛానల్ లింక్ కూడా ఇస్తాను, చూడండి. అలాగే నా కొత్త ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పైనాపిల్ చేయండి, బత్తాయి చేయండి. నూకరాజు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మంచి మంచి వీడియోలు చేస్తాడు ఇడు, చాలా ఫన్ చేస్తాడు, లాట్ ఆఫ్ ఫన్ చేస్తాడు, అప్పుడప్పుడు లాస్ ఆఫ్ ఫన్ కూడా చేస్తాడు. చూడండి, కొంచెం ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే ఇటు షుగర్ ఉంది. థియేటర్ లో రివ్యూ చెప్తారు కదా, మా కోసం ఒక రివ్యూ చెప్పవా? ఈ మధ్యలో టక్ జరిగి చూసానండి సినిమా, నాన్నగారు ఒక ఎత్తు అయితే నూకరాజు అని ఒక ఆర్టిస్ట్ చేశాడండి, వాడుకు ఎత్తులో చేశాడండి నిజంగా. ఎందుకంటే హైట్లో చేశాడు. సీరియస్ చెప్తున్నా, మా నాన్న చంపి నుండి చంపుతాను అనగానే జగపతి బాబు వచ్చి పగలు ప్రతీకారం మనకి ఎందుకురా అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడండి. ఆ చీకట్లో ఏం తెలియలేదు, కానీ నేను చెప్తాను నూకరాజే నెంబర్ వన్, అన్నే నంబర్ వన్, అయ్యగారే అయ్యగారే నంబర్ వన్. నూకానికి తెలియదురా నువ్వు నంబర్ వన్, నువ్వే నంబర్ వన్, ఈడే నంబర్ వన్. నేను చెప్తున్నానండి నూకరాజే నంబర్ వన్, నూకరాజే నంబర్ వన్. నేను చెప్పింది నండి ఇట్రా ఇట్రా కమ్యూనియన్స్ లో ఎవరు నెంబర్ వన్? నూకరాజే నెంబర్ వన్, నూకరాజే నెంబర్ వన్ ఇట్రా. ఆ జాగ్రత్త జాగ్రత్త ఫస్ట్ తీ, నూకరాజే నెంబర్ వన్. ఎవరు? అయ్య గారే నెంబర్ వన్. వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. ఏం చెప్తున్నా మీరు ఇటండి? ఎవరు కమ్యూనియన్ నెంబర్ వన్ కమ్యూనియన్? ఎవరు ఎవరు? నేను కాదు, నూకరాజే నెంబర్ వన్, అయ్య గారే నెంబర్ వన్ అను. అయ్య గారే నెంబర్ వన్ అంటే నువ్వే చెప్పెవరు? ఎవరు? నూకరాజు. తిరుగుడు అసలు ఉందే సగం వచ్చి నీకు, దాని మళ్ళీ స్టేటింగ్. ఎవరు ఎవరు నెంబర్ వన్? తన్నితే ఇగ్గు మొత్తం ఊడిపోద్ది. అయ్యగారే నెంబర్ వన్. ఎవరు అయ్యగారు? అయ్యగారు నూకరాజు గారు నెంబర్ వన్ అన్ను. అనవా 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 చెప్పు. అయ్యగారే నెంబర్ వన్ చెప్పు. అదే అయ్యగారు నెంబర్ వన్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. కంట్రోల్ 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 అన్న, ఇది తాళాలు తాళాలు. నేను మానవ మృగాన్ని అయిపోతాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అయ్యా పళ్ళు మనకి ఎందుకు అరగంట కట్టండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ నూకరాజు యూట్యూబ్ ఛానల్. ఎందుకు ఇంత చేశానంటే అంటే నాకు అంత ఇష్టం. ప్లీజ్ ఆడు మంచి మంచి వీడియో చేస్తాడు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ రన్ ఒక.